ఎప్పుడైతే రాజుగా అభిషేకించాడో సౌలు మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను రాజుగా చేయటానికి కొన్ని సూచనలు ఇస్తున్నాను, నువ్వు రాజువు అని చెప్పి ఈ యొక్క మాట ద్వారాగా నీవు నీకు అర్థమవుతుంది అని చెప్పి సమూయేలు కొన్ని సూచనలు ఇచ్చిన తర్వాత ఆరో వచనంలో చదువుదాం చూడండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. చాలండి, ఏమంటున్నాడు, ఎప్పుడైతే సౌలును దేవుడు అభిషేకించాడో సౌలు మీదకి ఏమొచ్చింది, యెహోవా ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది, సౌలు గత జీవితం చెప్తున్నాను, సౌలు వినయము గలవాడిగా విధేయత గలవాడిగా నేనెందుకు పనికిరాని వాడిని, నా గోత్రం ఏ పాటిది, నేనే పాటి వాడను, ఇస్రాయేలీలో మా వంటి అల్పమైన వారు ఎవరు లేరే అని చెప్పి ఎంతో తగ్గింపుతో వినయముతో ఉన్నప్పుడు సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు. అభిషేకించినటువంటి ఆ సౌలు మీదకి ఏమొచ్చిందంట, యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఎప్పుడైతే యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చిందో ఏడవ వచనంలో అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉండును. ఎప్పుడైతే యెహోవా ఆత్మ మనకి మన మీద ఉంటుందో అప్పుడు దేవుడు మనకి ఎలా ఉంటాడటండి, తోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు, తోడుగా ఉంటాడు. యెహోవా ఆత్మ దేవుని ఆత్మ మనతో లేకపోతే మనం ఏ విషయంలో కూడా జయాన్ని పొందుకోలేం, దేవుడు కూడా మనకి తోడుగా ఉండడు. ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో ఈ సౌలును యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు పదవచనులు అంటున్నారు, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుగా పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను, అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచున్నాను. ఎప్పుడైతే మరి దేవుడు వాగ్దానం చేశాడో యెహోవా ఆత్మ సౌలు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుని యొక్క సన్నిధిలో సౌలు కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా కృపను పొందుకున్నాడంటే, సౌలు ఇశ్రాయేలీలను పరిపాలించడానికే దేవుడు రాజుగా సౌలును ఎన్నుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సౌలు ఎంతో మరి దేవుని కృపను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సౌలును అందరూ కూడా మరి దేవుని ఆత్మ దిగి వచ్చి అతను ప్రకటన చేస్తూ ఉంటే ఇదేంటి వీడు ప్రకటన చేస్తున్నాడు అని చెప్పి 11వ వచనంలో చదివితే, పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని చెప్పి మరి వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ దేవుడు ఎప్పుడైతే ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు దేవుడు దేవుని యొక్క ఆత్మను మన మీదకి పంపిస్తాడు. ఆ ఆత్మ మన మీద ఎప్పుడు కూడా నిలిచి ఉండేటట్లుగా మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి, దాన్ని మనం భద్రం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఏదైనా మనకి కృపనిచ్చాడు అని అంటే ఆ కృపలో మనం నిలిచే వారముగా ఉండాలి, ఆ కృపను పోగొట్టుకునే వారముగా మనము ఉండకూడదు. ఈ సౌలు జీవితంలో కూడా, సౌలు గత జీవితంలో దేవుని సేవకుని దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి, గౌరవించినటువంటి వ్యక్తి, మరి దేవుడు రాజుగా నియమించిన తరువాత యెహోవా ఆత్మ అతని మీద నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంతగా దేవుడు సౌలును ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. ఇట్లా రాజుగా అభిషేకించినప్పుడు అనేక మంది అనేక రకాలుగా కూడా అనుకున్నారు, వీడా మనల్ని పాలించేది, వీడు మనకేం చేస్తాడు అని చెప్పి అనుకున్నవారు కూడా ఉన్నారు. మరి వాళ్ళ నోరు ముయిపించడానికి కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు సౌలు యొక్క జీవితంలో జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇలాగా మరి దేవుని సన్నిధిలో సౌలు ఉంటూ ఉన్నప్పుడు ఒకనొక దినములో మరి ఫిలిస్తీన్లు ఈ యొక్క ఇస్రాయేలీల మీదకి దండెత్తి వస్తారు. ఫిలిస్తీన్లు తెలుసు కదా, తెలుసా, తెలుసు. ఎట్లా దావీదు ఏం చేశాడు, గొలియాతుని ఒక ఒడిసెల తీసుకుని రాయి పెట్టి కొడితే ఏమైపోయాడు, ఆ ఫిలిస్తీన్లే ఈ సౌలు మీదకి కూడా రావటము మొదలుపెట్టారు.
ఆ ఫిలిస్తీల్ని మరి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను మరి గెలిపించటానికే సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇలాగ చేస్తా ఉన్నాడు. మరి ఎంతోమంది అడ్డుగా వచ్చారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? సౌలు చేతులు అందరినీ కూడా నశింపజేసేటట్లుగా చేశాడు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఎప్పుడూ కూడా గెలుపునే ఇస్తూ వచ్చాడు. అలాగ నడుస్తూ ఉన్నటువంటి దినాలలో మరి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఒకసారి ముట్టడి వేసి మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయటానికి మరి అనేకమైనటువంటి రథములతోనూ అనేకమైన రౌతులతోనూ ఆ యొక్క ఇశ్రాయేలీయులను ముట్టడి చేసినప్పుడు వీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. వీళ్ళని నడిపిస్తూ ఉన్నటువంటి నాయకుడు ఎవరో తెలుసా? సమూయేలు. ఎవరండి? ప్రవక్త. ఎవరో? దేవుని దగ్గర నుంచి సమాచారం చెప్పేటటువంటి ప్రవక్త ఎవరో? సమూయేలు గారు. ఏది వచ్చినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాళ్ళు? సమూయేలు దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాళ్ళు. అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మేము మమ్మల్ని వెళ్ళమంటారా వద్దంటారా అని చెప్పి సౌలు కూడా దేవుని సన్నిధిలో మరి సమూయేలు యొక్క మాటలు తీసుకుని ముందుకు సాగిపోతా ఉండేవాడు. అలాంటి దినాలలో ఒకనొక రోజు ఏమైందంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీదకి దండెత్తి వచ్చారు. వచ్చిన తరువాత ఈ సౌలు సమూయేలు అన్నారు, మీరు అక్కడ 7 దినాలు ఆగండి అన్నాడు. 8 దినాలు ఆగమన్నాడు సమూయేలు. మీరు వెళ్ళొద్దు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేంత వరకు కూడా మీరు అక్కడే ఉండండి, ఫిలిస్తీన్ల మీదకు మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు 13:8 మనం చదువుతూ ఉన్నాము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిష్మాకూషులో కూర్చొని మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, సౌలు ముందే చెప్పే కదా మీకు, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎంతో వినయము గౌరవం మర్యాద చూపించినటువంటి సౌలు ఈ ఎన్నో జయాలు చూసినప్పుడు, ఎన్నో మరి శత్రువుల మీద యుద్ధంలో గెలిచినప్పుడు సౌలుకి నిదానంగా హృదయంలో ఏం రావటం మొదలుపెట్టిందంటే గర్వము అహంకారము రావడము